మీరే నేను చెప్పింది సోమయాజులు గారు. నమస్కారం. అయ్యా వసంత లక్ష్మి గారని తెలుసులేరా? ఇలా రామ్మా. ఏమిటి జబ్బు? అమ్మాయి గారు వచ్చింది మందుల కోసం కాదండి, తమతో మాట్లాడదామని. అలాగా ఒక్క క్షణం అమ్మా. ఏమిటి నాయన ఏమైంది? గంగాళంలో కూర్చోబెట్టి సలసలా కాగే నీళ్లు పోయమన్నారుగా. అవును, ఆ కాగే నీళ్లు చూసి స్పృహదే పడిపోయాడండి. అయితే కనకనమండే కట్టెపేడు ఒకటి పట్టరా నాయన. అలాగేనండి. చాలా బాగుందిరా, వీడి నోరు తెరిచి ఈ మండుతున్న కట్టి వీడి నోట్లో పెట్టండి. మండుతున్న కట్టె నోట్లో పెడతారా? ఇది నోరా? పెళ్లి వాళ్ళ ఇంట్లో గారిపోయా? దీనికంటే ఆ కాగే నీళ్ళ గంగాళంలో కూర్చోవడమే నయ్యం. హాయ్ బాబోయ్. వైద్యం కష్టంగా ఉందని అనారోగ్యాన్ని పెంచి పోషించుకుంటావా? మూర్ఖుడండి. జాగ్రత్తగా నోరండి నాయన, వైద్యం విషయంలో మాత్రం కటువుగా ఉండమని కోటయ్య గారు అంటుండేవారు. అవును. ఈ ఊళ్ళో ఏ మూలకి వెళ్ళినా ఇదే పేరు రామనామల్లా వినపడుతోంది. కానీ అలాంటి మహామనిషికి కూడా అంతిమ దశలో దిగులు శోకం తప్పలేదని విన్నాను. కోటయ్య గారి కూతురు నిర్మలమ్మ గురించేనా? తప్పదమ్మా, మానవ జన్మెత్తాక తప్పుతుందా? పాండవులంతటి వాళ్లే అడవుల పాలయ్యారు. అమ్మాయి గారు పేపర్లోను పుస్తకాల్లోనూ ఏవో రాస్తుంటారటండి. కోటయ్య గారి వారసుడు గురించి కూడా ఏమన్నా రాస్తే బాగుంటదేమో అని ఇక్కడికి తీసుకొచ్చానండి అయ్యా. అసలు కోటయ్య గారి నిర్మలమ్మ ఉందో లేదో, ఉన్నా ఆవిడికి సంతానం కలిగిందో లేదో, కలిగినా ఈవిడ రాసింది ఆవిడ చదువుతారో లేదో. ప్రయత్నం చేస్తే తప్పేం లేదుగా నాయన. అవును. థ్యాంక్స్ అండి, మీలాంటి మంచి వాళ్లలో నన్ను కలుపుకొని కోటయ్య గారి వారసుల్ని కనిపెట్టే కార్యంలో నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కోటయ్య గారి గురించి, ఆయన గొప్పతనం గురించి, వారసులు లేక పడి ఉన్న ఆస్తి గురించి వివరంగా రాసి స్వాతి వీక్లీలో పబ్లిష్ చేస్తాను. చాలా సంతోషం అమ్మా. అలాగే కాని yes, I'm Ravi Kerao from Washington. అలాగే నమస్కారం. God bless you, my child. Thank you. Okay. అది ఇవ్వండి, తీసుకోండి. Okay. పదండి. Okay. You know, things in America are quite different. In fact, the stations are also quite different there. As a matter of fact, ఎక్కడి మంచి? Hey! ఎక్కడ? ఎక్కడ? నా పెట్ట పట్టుకుపోయా మంచి ఎక్కడ? 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 Hey man, నువ్వు ఎక్కడున్నావయ్యా? ఎక్కడ? 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 ఇక్కడ. ఆపదలో ఆదుకునేందుకు చాలా థ్యాంక్స్ అండి. పర్లేదు, ఈ విజిటింగ్ కార్డు వచ్చండి, ఎప్పుడన్నా పనికి వస్తుంది. వస్తానండి. ఓకే, బాయ్. నైస్ మ్యాన్. కొట్టకండి సార్, ఆడెవడు నాకు తెలియదు సార్. మీ మీద ఒట్టు. నా మీద ఒట్ట? నేను చెప్పించనా నీతోటి? చెప్పించనా? బ్లడ్ నేతలు సార్, హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్, చచ్చిపోతానేమో. ఏ హాస్పిటల్కి రా? ఏ హాస్పిటల్కైనా పర్లేదు సార్. నిన్ను ఏ హాస్పిటల్కి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. కానిస్టేబుల్ గ్రాస్ శుభ్రంగా కడిగి వాడి నెత్తురు పట్రా. అలాగే సార్. గుడ్ మార్నింగ్ ఆఫీసర్, ఐఎమ్ రవి కేరావ్ ఫ్రమ్ వాషింగ్టన్. ఏం కావాలి? నా పెట్టె పోయింది. ఐ లాస్ట్ మై లగేజ్. వాషింగ్టన్ లో పెట్టె పోతే ఇండియాలో కంప్లైంట్ ఇస్తారా? పెట్టె వాషింగ్టన్ లో పోలేదు, మరి ఈ ఊర్లోనే పోయింది. దానికంత గట్టిగా రావాలా భాస్కర్? సార్, ఈ దగ్గర కంప్లైంట్ తీసుకో. ఎస్ సార్. మీరా? మీరా? ఏంటా గావ కేకలు? ఇతనే సార్, ఇతనే. ఆ దొంగకి లిఫ్ట్ ఇచ్చింది. వాట్? దొంగకి లిఫ్ట్ ఇచ్చావా? వాడు దొంగని తెలియదు సార్. నమ్మకంగా జెంటిల్మెన్ లా మాట్లాడితే మన డిపార్ట్మెంట్ ఇమేజ్ పెరుగుతుంది కదా అని లిఫ్ట్ ఇచ్చాను సార్. వాడు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు సార్. డి రామకృష్ణ దొంగ, దొంగలు విజిటింగ్ కార్డ్స్ కూడా వేయిస్తున్నారన్నమాట. అవును సార్. నా బ్లడ్ అంతా పాయసం తాగినట్టు తాగేస్తున్నాడు సార్. మీరు టమాటో జ్యూస్ తాగుతుంటే నెత్తురు తాగుతున్నారేమో అనుకుని కళ్ళు తిరిగి పడిపోయి సార్. పడిపోని వేధవని, ఆ మాత్రం భయం ఉండాలి. దొంగతనాలు చేయడానికి ఇంటి వాసు చాలా బాగున్నట్టుందే. ఎప్పుడు చూడు యదవ్వాడు ఇడును. సర్లే గాని మాట చెప్పు. చెప్పేదేమీ లేదు, ఇంటి వాన చాలా రిచ్ అట. ఓకే. అమ్మాయిలు అంటే పిచ్ అట. ఓకే. నువ్వు లోపలికి వెళ్ళి జాగ్రత్తగా మేనేజ్ చేయి. ఆల్ ద బెస్ట్. బెస్ట్ కాదు బెస్ట్. సేమ్ టు యు. సేమ్ కాదు సేమ్. అమ్మా అమ్మా, ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? నాకు ఇంకో ఆట రాదు కాబట్టి నువ్వు వెళ్ళు.
నేను కాకినాడ నుంచి వస్తున్నానండి. నా పేరు మధురవాణి. అయితే ఏం కావాలి? పక్కనే ఉంటున్న మా రిలేటివ్స్ ఊరెళ్ళారట. ఇల్లు లాక్ చేసింది. నేను చూస్తే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మీరు కొంచెం హెల్ప్ చేస్తే స్నానం చేసి డ్రెస్ మార్చుకుని వెళ్ళిపోతానండి. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. నా వైఫ్ డెలివరీకి వెళ్ళింది. ఓహోహో, మీ పేరేమిటో? మన్మధుడు. నైస్ నేమ్. మీరు చాలా రొమాంటిక్ గా మాట్లాడుతున్నారు. బాత్రూమ్ ఎక్కడ? ఇదే బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ గా బాత్రూమ్ ఉంది. థాంక్స్ అండి. హలో. ఎస్, షాంపూ కావాలండి. లోపల లేదా? అబ్బా, ఏంటండి? లేదు. హెర్బల్ షాంపూ ఉంటే పట్టండి మిమ్మల్ని. ఓకే, కేరళ హెర్బల్ షాంపూ ప్యాకెట్ సార్, వెరీ చీప్. 200 పెట్టి రెండు కొంటా ఒకటి ఫ్రీ. 200కి మూడా? వెరీ వెరీ చీప్. అర్జెంట్ అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టైం బాగుంది, గుమ్మంలోనే పని అయిపోయింది. మరే, సోప్ చేయి జారి సింక్ లో పడిపోయింది. సోప్ లేకుండా ఎలా స్నానం చేయడం చెప్పండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సోప్ లేకుండా స్నానం ఎలా చేస్తావు కదా? మరే, ఇది హెర్బల్ అయితే బాగుంటుంది కదండి. ఓకే, స్టూపిడ్. థాంక్ యూ సార్. ఇది కొత్త రకం హెర్బల్ టూలెట్ సోప్ సార్. టూలెట్ కాదు, టాయిలెట్. వస్తున్నా వస్తున్నా. ఇది మార్కెట్ లో అయితే 1,300 అండి, ఇక్కడ అయితే 2,600. పైగా ఒకసారి రుద్దుకున్నారంటే మళ్ళీ స్నానం చేసేదాకా రుద్దుకోక్కర్లేదు. అలాగా వెరీ హ్యాపీ. ఇంతకట్టి గుద్దిందిటి రై. మేము టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఎక్కడ నుంచి పొలికాయ కనిపించింది? అరిసింది నువ్వేనా? నేనేనండి. ఒంటరి దాన్ని చేసి అల్లరి పెడుతుంటాను. సారీ సార్, పొరపాటు జరిగింది. చిన్న టెంప్టేషన్. షట్ అప్ మై మౌత్. నాది కాదు, ఆడిది. పక్కకి నిలబడి. షూర్. అమ్మాయి సైడ్ పక్కన కాదు. సార్ సార్, మర్యాదగా బతుకుతున్న మిడిల్ క్లాస్ మొగుడిని నా పరువు పోతుంది. మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చేస్తుంది సార్. టోటల్ గా నా లైఫ్ గుడ్స్ అయిపోతుంది సార్. సార్, మీకేం కావాలంటే తీస్తాను సార్. ఆగో, మిగతా వేళ చీడీ చెప్పరా సార్. ఈ అమ్మాయి విపరీతంగా టెంప్ట్ చేసింది సార్. సార్, ఈ అమ్మాయిని చూస్తే నేనే కాదు మీరు కూడా టెంప్ట్ అయిపోతారు సార్. ఎప్పుడే అయిపోయాను. చాలా సెక్సీగా ఉంటేను నేను ఆపుకోలేకపోయాను సార్. సార్, ఏం చేయమంటారండి? ఏం చేయమంటారు? నువ్వే చెప్పరా. మా ఆవిడ డెలివరీకి వెళ్ళింది సార్. ఏంట్రా గొడవ చేసుకున్నారు? గాయత్రి, ఎవరు వచ్చారంటే తలుపుది. రండి రండి. ఎవరు, ఏం కావాలి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేము మాయా టీవీ నుంచి వస్తున్నాం. మాయా టీవీనా? ఎస్ సార్. ఈ పేరు నేను ఎక్కడ వినలేదే. అసలు ఉంటే కదా విన్నా. కొత్త ఛానల్ అండి. ఉగాది నుంచి వస్తుందండి. ఈ ప్రోగ్రామ్ మేము కొత్తగా స్టార్ట్ చేసాం. దానికి మీలాంటి మేధావుల హెల్ప్ చాలా కావాలి సార్. మేధావులు అంటే మీరే. ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చా? ఎవరండి వీళ్ళు? మాయా ఛానల్ అని కొత్తదిలే, అక్కడి నుంచి వచ్చారు. అలాగా? అయితే నేను మేకప్ వేసుకురానా? టీవీలో బాగా కనిపించొచ్చు. రెడీ అయ్యండి, పర్వాలేదు. అలాగే. మరి నేనేం మాట్లాడాలో చెప్తే ముందుగా ప్రిపేర్ అయిపోతాను. మన సొసైటీలో దోపిడీలు దొంగతనాలు ఎక్కువైపోయినాయి కదండి. అవునండి. అయితే దాని మీద మేము ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశాం. ఆ ప్రోగ్రామ్ పేరు వెనక్కి తిరిగి చూడకు. డోంట్ సీ హర్ బ్యాక్. జనం తల తిప్పి వెనక్కి చూస్తే ముందు దొంగలు దోచుకుపోతున్నారని ఆ టైటిల్ పెట్టాం. చాలా యాప్ట్ టైటిల్ పెట్టారండి. చాలా బాగుంది, పబ్లిక్ ఎరగబడి చూస్తారు. ఇప్పుడు మిమ్మల్ని మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం. మేము వెనకంజ వేయకుండా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, కరెక్ట్? మరి నేను, నాతో పాటు నా భార్య, మా అబ్బాయి గోవిందు, మా అమ్మాయి, ఫ్యామిలీ మొత్తం ఉండొచ్చా? మీ ఫ్యామిలీ ఏంటండి? అండర్స్టాండింగ్ ఉంటే పక్కింటి ఫ్యామిలీ కూడా ఉండొచ్చు. మీ ఫ్యామిలీ మొత్తం సోఫాలో కూర్చుంటారు, ఇంటర్వ్యూ జరుగుతుంటుంది. వీళ్ళు బ్యాక్ డ్రాప్ లో సింబాలిక్ గా దోచేసుకుంటున్నట్టుగా సామాన్లన్నీ మోసుకెళ్ళిపోతుంటారు. వెరీ గుడ్ స్క్రీన్ ప్లే. మరి సామాన్లు పక్క తప్పుకో. అది మా సామాన్లు తెచ్చి డెకరేట్ చేసేసరికి టైం వేస్ట్ అవుతుంది. అంచేత
మీ సామాన్లే మేము మోసుకెళ్తాం. ఓకే ఓకే. అయితే మీరు రెడీ అవ్వండి. మిస్టర్ శ్రీనివాస్, పగలు రాత్రి తేడా లేకుండా విరివిగా దొంగతనాలు జరుగుతున్నాయి కదా, ఇలా క్రైమ్ రేట్ పెరగడానికి కారణం ఏంటంటారు అంటే? చూడండి లత గారు, సాధారణంగా మీరు పట్టు చీరలో నగలు బీరువాలు పెట్టి తాళం వేసి ఆ తాళాన్ని భద్రంగా దాచుకుంటారా? అవునండి. మీరు జాగ్రత్తగా రహస్యంగా దాచుకుందాం అనుకుంటారు, కానీ దొంగలు ఇట్టే కనిపెట్టేస్తారు. ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్. సపోజ్ మీరు తాళాలు ఎక్కడ దాస్తారు? చెప్పు చెప్పు చెప్పే, పర్వాలేదు. మాయా టీవీ చెప్పారా? నేను కిచెన్ లో లక్ష్మీదేవి ఫోటో వెనక దాస్తానండి. చిక్కబొక్క చిక్కబొక్క రైలే. శ్రీనివాస్ గారు, ప్రభుత్వం ఈ నేరాలను అరికట్టడానికి తగినన్ని చర్యలు తీసుకోవట్లేదని మీరు భావిస్తున్నారా? అంటే ప్రభుత్వం కొంచెం గట్టిగా వ్యవహరించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జస్ట్ ఇప్పుడు వచ్చేస్తాం. ఓకే. మీరు చాలా ఓపిగ్గా మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పినందుకు మాయా టీవీ తరపున మా కృతజ్ఞతలు. ఐ ఆమ్ వెరీ హ్యాపీ. మీరంతా ఒకసారి ఆ గదిలోకి వస్తే మీ ఫ్యామిలీ క్లోజ్అప్లు తీసి మా ప్రోగ్రామ్ చివరిలో వేసుకుంటాం. అలాగే పదండి. లోపలికి పోదండి. తొందర దీయండి, మన చెమటలు పడతాయి.